నమస్కారం అండి, శుభోదయం. బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ ఉల్లిపాయ పకోడీ వడియాలు. ఉల్లిపాయ వడియాల్లో చాలా రకాలు ఉన్నాయి, అందులో పకోడీ వడియాలు ఒక రకం. మనం పకోడీలు వేసుకున్నట్టు వేసుకుంటే అవి అయిపోతాయి అన్నమాట. ఇంతకీ ఏమేం కావాలి అంటే తరిగిన ఉల్లిపాయలు పకోడాలకు తగినట్టు, అలాగే నానబెట్టి రుబ్బిన మినపప్పు కావాలి, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కావాలి, అలాగే ఉప్పు కావాలి. ఒక గిన్నె తీసుకుని అందులో మనం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువగా వేసుకోకూడదండి. తరిగిన ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలి, అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ అంటే పచ్చిమిర్చి ముద్దని కలుపుకోవాలి, అలాగే నానబెట్టి రుబ్బిన మినపప్పును కూడా ఒకసారి వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, వీటిని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఎక్కువగా పొడులు అవి ఎక్కువగా ఏమీ వాడలేదు. నేను మామూలుగానే ఉప్పు, కారము, పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే నానబెట్టిన మినపప్పు అవే నేను వాడుకున్నాను. ఇవి మాత్రం పకోడీలకి తరుక్కున్నట్టు తరుక్కుంటే ఇంకా చాలా బాగుంటాయి. ఇవి ఇదిగో ఇక్కడ ఒక బల్లలాగా తీసుకుని దాని మీద ఒక పాలిథిన్ కవర్ని వేసుకుని వీటి మీద నేను పల్చగా ఆరబెట్టుకున్నాను. దీనిని ఎంతసేపు ఎండని బట్టి ఒక 2-3 రోజులు సరిపోతాయి. ఒక్కొక్కసారి అయితే ఒక్కరోజు ఎండకు కూడా సరిపోతుంది, కానీ గల్ గల్లని చప్పుడు వస్తూ ఉంటాయి. అంటే సాయంత్రం పూట మనం తీసినప్పుడు వడియాలు గల్ గల్లని చప్పుడు వస్తూ ఉంటాయి. ఆ చప్పుడు వచ్చినప్పుడు మనం తీసేసి ఒక డబ్బాలో పోసుకోవాలి, గాలి చొరబడిన డబ్బాలో పోసుకుని దాంట్లో మనం భద్రపరచుకోవాలి. ఇదిగో ఇలాగ ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయి. ఇప్పుడు దీన్ని కడాయి మీద నూనె పోసుకుని దాంట్లో వేయించుకుని మనం ఎలా కావాలంటే మనం వాటిలాగా తినచ్చు. ఇదిగో ఇవి చూడండి ఎలా పొంగుతున్నాయో చూడండి, టప్ 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 అని పొంగుతాయి. చాలా బాగున్నాయి పకోడీ వడియాలు, నాకైతే బాగా నచ్చాయి, మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్. జై హింద్. Thank you.
అవుతుంది.